గన్పార్క్ నుంచి ట్యాంక్ బండ్ అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. రాష్ట ఆవిర్భావ ముగింపు వేడుకల్లో భాగంగా రేపు సభ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ కు లేఖ రాశారు కేసీఆర్. రేపటి ప్రభుత్వ కార్యక్రమాలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. రాష్ట ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రభుత్వ కార్యక్రమాలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను అడుగడుగున అవమానించిందన్న కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేడుకల్లో పాల్గొనడం లేదన్నారు. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు కేసీఆర్. ట్యాంక్ బండ్ అమరజ్యోతి దగ్గర క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట ఆవిర్భావ ముగింపు సభల్లో భాగంగా గన్పార్క్ అమరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించారు. రేపు తెలంగాణ భవన్లో దశాబ్ది ముగింపు వేడుకల సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ జరగనుంది. తెలంగాణ భవన్లో సభకు ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. నగరంలోని ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. జూన్ 3న జిల్లాల్లోని పార్టీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరించనున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని 3 రోజుల పాటు ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.